ఒక విచిత్రం ఇది గొప్పో లేకపోతే ఏమీ అర్థం కాని ఏంటంటే అమెరికా రాజకీయం అంతా భారత్ చుట్టూ తిరుగుతుంటాం. ఒకప్పుడు ఆర్టికల్ 370ని వ్యతిరేకించినటువంటి కమలా హ్యారిస్ అండ్ జో బిడెన్లు ఇప్పుడు భారత్కి సంబంధించి పొగడ్డం, అయోధ్య అంశాన్ని తీవ్రంగా తప్పుబట్టినటువంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు దాన్ని సమర్థించుకురావడం, అట్లాగే ఈ మతపరమైనటువంటి కార్యక్రమాలు తప్పని మాట్లాడే వీళ్ళిద్దరూ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడాలి. అంటే భారత్ ఇంపార్టెన్స్ అక్కడ. ఎందుకు ట్రంప్ పదే పదే భారత్ని ప్రస్తావిస్తున్నాడు? ట్రంప్ భారత్ని ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నాడు? భారత్ని ప్రపంచం అంతా ఈవేళ ఒక బాధ్యతాయుత దేశంగా గుర్తిస్తుంది. ప్రపంచంలోనే 138 కోట్ల జనాభా కలిగినటువంటి బాధ్యతగా ఉన్నటువంటి దేశంగా ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా తనని తాను నిభాయించుకుంటూ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి దేశంగా ఒక సోలార్ పవర్ అనేటువంటి సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రిడ్ను తీసుకురావడం అనేటువంటి ఒక సరికొత్త ప్రయోగం ద్వారా అరబ్ కంట్రీస్ ఆయిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టినటువంటి దేశం భారత్. ఇవాళ ప్రయత్నం ఇంకా ప్రారంభమైంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటనేది తేలాలి. దాంతోనే ఇవాళ అరబ్ కంట్రీస్ సచ్చినట్టు వచ్చి మిగతా దేశాలతో స్నేహాలు మెయింటైన్ చేస్తున్నాయి. మిగతా వ్యాపారాల కోసం ఇప్పటిదాకా ఆయిల్ అమ్ముకు బ్రతికేసి అద్భుతంగా స్వర్గం అని చెప్పినటువంటి వాళ్ళు మిగతా వ్యాపారంలోకి ఎందుకు దిగుతున్నారంటే రేపు పొద్దున ఆయిల్ తగ్గిపోతుంది కాబట్టి. అలాంటి ఒక ప్రపంచాన్నే మార్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది భారతదేశం. అట్లాగే ఒక యోగాని ప్రపంచానికి తీసుకొచ్చిన, అట్లాగే ఈవేళ కీలకమైనటువంటి సంబంధాల విషయంలో అటు అమెరికాతోనూ మెయింటైన్ చేస్తున్నాం, ఇటు రష్యాతోనూ మెయింటైన్ చేస్తున్నాం, ఇజ్రాయెల్తో మెయింటైన్ చేస్తున్నాం, పాలస్తీనాతోనూ మెయింటైన్ చేస్తున్నాం. అలాంటి ఒక స్ట్రాటజిక్ మూమెంట్, అలాగే ప్రపంచానికి ఒక పెనుముప్పుగా మారబోతున్నటువంటి చైనాని నిలదీసి నిలబడుతున్నటువంటి దేశం భారత్. ఉగ్రవాదాన్ని వెంటాడి వేటాడుతున్నటువంటి దేశం భారత్. కాబట్టి ఈవేళ భారత్ ప్రపంచం అందరి దృష్టి ఆకర్షించింది. అదే సందర్భంలో ఈ కమలా హ్యారిస్ జో బిడెన్లు ఇప్పుడు మేము భారత్కి అనుకూలమైనటువంటి పాలసీలు తీసుకుంటామని చెప్తుంటే ట్రంప్ ఏకంగా ఒక అడ్వర్టైజ్మెంటే రిలీజ్ చేసుకొచ్చారు. ఇక్కడ హౌడీ మోడీ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడింది. ఆ టైంలో ట్రంప్ స్పీచ్ ప్లస్ వాళ్ళ స్పీచ్ భారతదేశంతో స్నేహం అనేటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి ట్రంప్ భారత్నే ఇక్కడ తీసుకుంటున్నారు ఇద్దరు కూడా. వాస్తవంగా ఈ అమెరికాలో చూసుకుంటే మన ఓట్లు కేవలం 4.5% అనుకుంటా భారతీయులకి. కానీ అక్కడ ఎందుకు వీళ్ళిద్దరూ టచ్ చేస్తున్నారంటే ప్రపంచం భారత్ వైపు చూస్తున్నాం. రెండవది అక్కడ బ్లాక్స్ వైట్స్ గొడవ వచ్చినటువంటి సందర్భంలో సరే ఆఫ్రికన్ బ్లాక్స్ ఇది ఆసియన్ బ్లాక్స్ మన కాన్సెప్ట్లోకి వచ్చాడు. మనల్ని ఇక్కడ భుజాన్ని పెట్టుకున్నాం, అటు వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ డివైడ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ మన వాళ్ళని ఒకవైపున టచ్ చేయడం అనేది, ఇక్కడ మానవ హక్కులు అంటే ఒక కమ్యూనిస్ట్ ఐడియలాజికల్ పీపుల్ వచ్చేటప్పుడు జో బిడెన్ గ్రూప్, కాస్త సంప్రదాయాలు ఈ సిస్టమ్ వైపు ఉండేటువంటిది ట్రంప్ గ్రూప్. కానీ ఫస్ట్ నుంచి కూడా భారతీయ ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇటు జో బిడెన్ వాళ్ళ గ్రూప్కే మద్దతు ఇస్తూ వచ్చారు. ఈ దఫా ఇటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా నిధులు ఇవ్వడం ఎన్నికలకి వాటన్నిటికీ కూడా భారతీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఇంకోటి కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఎక్కడైతే క్రియాశీలం అంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు వీళ్ళకి కొన్ని రాష్ట్రాలు వాళ్ళకి పూర్తిగా ఉన్నాయి, అట్లాంటి చోట్ల ఎక్కడైతే నెక్ టు నెక్ ఉండేటువంటి చోట్ల భారతీయుల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళిద్దరూ భారత్ని పట్టుకుని ముందుకు వస్తున్నారు. మరి భారతీయులు ఎటువైపు ఉంటారో చూడాల్సి ఉంది.